ఈరోజు కళ్ళ ముందరే రెండు లక్షల ఉద్యోగాలు దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందర కనిపిస్తూ ఉండి కూడా కేసీఆర్ గారు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు ఈరోజు కళ్ళ ముందు అంత అన్ని ఉద్యోగాలు కనిపిస్తూ కూడా జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు అన్న ఒక కారణంతోనే ఈరోజు వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అసలు వాళ్ళు రాసిన సూసైడ్ లెటర్లలో అయితే కేసీఆర్ గారు మా చావే ఆఖరి చావు కావాలి ఇక ముందు ఎవరు చచ్చిపోకూడదు ఇప్పటికైనా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వండి సారు అని చెప్పి రాసి మరీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆలోచన చేయండి ఇవి ఆత్మహత్యలా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న హత్యలా నిరుద్యోగ చావులకు కారణము నిరుద్యోగం అయితే నిరుద్యోగానికి కారణము కేసీఆర్ గారు కళ్ళ ముందర ఉద్యోగాలు ఉండి కూడా కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు అందుకే ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి ఇవి హత్యలా లేకపోతే ఆత్మహత్యల ఇవి ప్రభుత్వ హత్యలా లేకపోతే చిన్న చేసుకుంటున్న ఆత్మహత్యల ఇవి కేసీఆర్ గారు చేసిన హత్యలు కాదా పాప మమాయకమైన బిడ్డలను హత్య చేస్తున్న హంతకుడు ఈ రోజు కేసీఆర్ గారు డిగ్రీలు పీజీలు చదువుకున్న వాళ్ళేమో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాలి లేకపోతే అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవాలి కానీ చదవని వాళ్ళు కూడా ఈ రోజు ఎమ్మెల్యేలు మంత్రులు అవ్వాలి ఇదేనా న్యాయం ఇదేనా కేసీఆర్ చెప్పే న్యాయం డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళేమో రోడ్ల మీద తిరగాలి కేసీఆర్ గారి కుటుంబం మాత్రం కేసీఆర్ గారి కొడుకు కూతురు కేసీఆర్ గారు మాత్రం రాజ్యాలు ఎలా ఇంతేనా అసలు ఎవరు కష్టపడ్డాడు ఉద్యమంలో వందల మంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వస్తాయని కదా ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కేసీఆర్ గారి కుటుంబంలో ఎవరు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కేసీఆర్ గారి కుటుంబంలో ఎంత మంది చచ్చిపోయారు మరి కేసీఆర్ ఆర్ గారి కుటుంబానికి ఏమో ఇప్పుడు ఐదు ఉద్యోగాలు ఎలా ఉన్నాయి మన బిడ్డలకేమో అసలు లేకుండా ఎలా ఉన్నాయి ఇదేనా కేసీఆర్ గారు చెప్పే న్యాయం కేసీఆర్ గారు ఈ రోజు నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఉద్యోగం ఇవ్వకపోతే కనీసం నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల పదహారు రూపాయలు ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడు కేసీఆర్ గారు ఇప్పటికి వాగ్దానం చేసి నలభై నెలలు అయిపోయింది అంటే కేసీఆర్ గారు ప్రతి నిరుద్యోగికి లక్ష ఇరవై వేల రూపాయలు బాకీ పడ్డాడు కానీ దాని గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు కేసీఆర్ గారు ఇచ్చిన మాట మర్చిపోయాడు ఈ రోజు అమాయకులు ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు పాపం మన బిడ్డలు నిరుద్యోగులు ఇది ఈ రోజు తెలంగాణలోని వాస్తవం అసలు ఒక నిరుద్యోగులు మాత్రమే మోసం చేశాడా కేసీఆర్ చేయని వర్గం ఇంకా తెలంగాణలో ఏదైనా మిగులుందా రుణమాఫీ చేస్తానని రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులను మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు దళిత ముఖ్యమంత్రి అని మోసం చేశాడు మూడెకరాల భూమిస్తానని మోసం చేశాడు పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు ఈరోజు ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తానని మోసం చేశాడు అసలు ఇంకా మోసపోని వర్గం తెలంగాణలో ఇంకా ఏదైనా ఉందా ఏం చెప్పాడు కేసీఆర్ గారు పోడు పట్టాలు ఇస్తానని చెప్పలేదా ఇక్కడ ఎంత మంది నేను ఇక్కడ కూర్చుంటే ఎంత మంది అక్కలు అన్నలు వచ్చి అమ్మా పోడు సమస్య ఉంది ఇక్కడ సర్పంచ్ కూడా ఎనిమిది వందల ఎకరాలు పోయాయి తల్లి అని మాకు ఎంతగా బాధపడి చెప్పారు పోడు భూములు మావి తల్లి తాతల ము తాతల కాలం నుంచి మేము పోడు దాంట్లోనే చేసుకుంటున్నాం కానీ మాకు ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు పట్టాలు ఇవ్వకపోగా ఈ రోజు మళ్ళీ ఆ భూముల్నే మా నుంచి గుంజుకుంటున్నారు దాంట్లోనే పల్లెవనం అని ఇంకొకటి చెట్లు నాటుతున్నారు తల్లి మా కళ్ళ ముందరే మా భూములు పోయాయి మాకు ఎంత బాధ కలగాలని ఎంతమంది అన్నలు అక్కలు వచ్చి చెప్పుకొని బాధపడ్డారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాదయాత్రలో ఇదే పోడు భూముల సమస్య పదే పదే తలెత్తింది కనుకనే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చాడు రాజశేఖర రెడ్డి గారు దాంట్లో ఒక ఖమ్మం జిల్లాలో మాత్రమే లక్ష ముప్పై వేల ఎకరాలకు పోడు పట్టాలిచ్చాడు రాజశేఖర రెడ్డి గారు మరి కేసీఆర్ గారు కూడా మాట ఇచ్చాడు కదా పోడు భూముల సమస్య ఉంది అని నాకు తెలుసు నేను వస్తాను అధికారులతో వస్తాను కుర్చీ వేసుకొని కూర్చుంటాను ఇక్కడే కూర్చొని మీ పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాను అని ఎలక్షన్లప్పుడు చెప్పలేదా కేసీఆర్ గారు మరి మాట నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు ఒక్కటంటే ఒక్క ఎకరానికైనా ఒక్క ఎకరానికైనా పోడు భూమికి పట్టాలు ఇచ్చాడా కేసీఆర్ గారు మరి ఎందుకు ఇవ్వలేదు ఎందుకు పరిష్కరించలేదు మీరు వచ్చి కూర్చోడానికి కుర్చీలు లేక పరిష్కరించలేదా లేకపోతే మీకు చిత్తశుద్ధి లేక పరిష్కరించలేదా లేకపోతే మీకు చేతగాక పరిష్కరించలేదా ఎందుకని ఇంతవరకు అధికారం లేకొచ్చి ఇన్ని సంవత్సరాలైనా కేసీఆర్ గారు ఒక్క ఎకరానికి కూడా పోడు భూములకు ఎందుకు ఇవ్వలేదు అమ్మ అక్క అన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చాడు తప్ప మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు ఆ తర్వాత వచ్చిన ఒక్క ముఖ్యమంత్రి ఇవ్వలేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇవ్వలేదు ఒక్క రాజశేఖర రెడ్డి గారు తప్పితే ఎవరూ పట్టించుకోలేదు మరి కేసీఆర్ గారు ఇప్పుడు భూములు ఇవ్వకపోగా ఇచ్చిన భూములు వాళ్ళు అనుభవిస్తున్న భూములను కూడా లాక్కుంటున్నారు ఖమ్మం జిల్లాలోనే పదకొండు మంది మహిళలు చంటి పిల్లల తల్లులని కూడా చూడకుండా పోడు భూముల కోసం వాళ్ళు అడ్డుకున్నారని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పెట్టుకున్నారు మా భూములను గుంజుకోకండి అన్నారని వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళను జైల్లో పెట్టి వాళ్ళ లాఠీలతో కొట్టి నానా చాకరీ చేయించుకొని ఆఖరికి ఆఖరికి బతిమిలాడితే తప్ప మంచి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఏం చేశాడు కేసీఆర్ గారు మందలించాడా ఎవరినైనా ఆ మహిళలను ఎందుకలా చేస్తున్నారని ఎవరినైనా మందలించాడా కేసీఆర్ గారు ఏదీ చేయలేదు ఈరోజు కేసీఆర్ గారు ఎస్టీలు ఎస్టీలు అంటే కనీసం మనుషులుగా కూడా కనిపించడం లేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ మీద దాడులు ఎనిమిది వందల శాతం పెరిగాయి ఎవరు పట్టించుకుంటున్నారు వాళ్ళ బాధను ఎవరు అడుగుతున్నారు మీరు ఎలా ఉన్నారు అని వాళ్ళు అడిగింది ఏమిటి కనీసం మాకు రైతు బంధు ఇవ్వను ఇంకొకటి ఇవ్వను మాకు పంట నష్టపోతే నష్టపరిహారం ఇవ్వను ఏవి అడగటం లేదు వాళ్ళు అడిగినల్లా అమ్మా మా భూములు మాకు ఇవ్వండి మా భూములు మాకు ఇవ్వండి కనీసం బోర్లేసుకునే వేసుకునే స్వతంత్రం కూడా వాళ్ళకు లేదు నీళ్లు కూడా లేవు ఇరిగేషన్ ప్రాజెక్టులలో నీళ్లు కూడా రావు దేవుడు నీళ్ళు ఇస్తే వర్షం వస్తే వాళ్లకు పంట పండుతుంది లేకపోతే అది కూడా పండదు అయినా వాళ్ళు ఏమీ అడగటం లేదు మాకు ఇంకే పథకాలు వద్దు తల్లి మా భూములు మా నుంచి గుంజుకోకండి మా భూములు మాత్రం మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు ఇక్కడ ప్రజలు ఇది ఈరోజు కేసీఆర్ గారు మన తెలంగాణను మార్చిన తీరు ఇదేనా న్యాయం ఏం చేతనయింది కేసీఆర్ గారికి పరిపాలన చేతనైందా కేసీఆర్ గారికి ఆయన చేతుల్లోనే పని కదా పోడు పట్టాలు ఇవ్వడం ఆయన చేతుల్లోనే పని కదా ఇచ్చాడా చేతనైందా కేసీఆర్ గారికి రుణమాఫీ చేయడం చేతనైందా కేసీఆర్ గారికి రైతుల అప్పులు పాలపోతుంటే వాళ్ళ ఆత్మహత్యలను ఆపడం చేతనైందా కేసీఆర్ గారికి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడం చేతనైందా కేసీఆర్ గారికి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోగా ప్రైవేట్ రంగంలో ఏదైనా చేసి ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా కేసీఆర్ కార్పొరేషన్ల ద్వారా ఎంతమంది పది లక్షల మంది లోన్ల కోసం అడిగారు స్వయం ఉపాధి కల్పించుకుంటాము అని ఆ లోన్లు ఇవ్వడం అన్నా చేతనైందా కేసీఆర్కి విద్యార్థుల చిన్న పిల్లల నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపడం చేతనైందా కేసీఆర్ గారికి అసలు ఏమీ చేత కాలేదు కేసీఆర్ గారికి ఏం చేతనైంది ఈ టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి చేతనైందల్లా దోచుకోవడం అక్రమంగా సంపాదించుకోవడం దాచుకోవడం ఇదే కదా ఈరోజు జరుగుతున్నది ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ కొత్తగూడెం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఇక ఆయన కొడుకు ఆగడాల గురించి కథలు కథలుగా చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఆడవాళ్ళని ఏదైనా సహాయం చేయడానికి అడుగుతే కమిషన్ల కింద మానాన్నే అడుగుతున్నాడు అవమానం తట్టుకోలేక ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒక కుటుంబము భార్యాభర్త ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు ఒక ఫైనాన్సర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఆడవాళ్ళ తిక్కు చూస్తే గుట్లు పీకేస్తాను అనలేదా లంచం అడిగితే కాలర్ పట్టుకొని అడగండి అని అడగలేదా కేటీఆర్ చెప్పలేదా కేటీఆర్ మరి ఇప్పుడు తండ్రి కొడుకులు ఏం చేస్తున్నారు గుడ్లు పీకారా లేకపోతే పదవి నుంచి తొలగించారా ఏం చేశారు పదకొండు కేసులు ఉన్నా కూడా ఈరోజు ఆ ఎమ్మెల్యే కొడుకు యథేచ్ఛగా స్వేచ్ఛగా ఈరోజు కూడా బయట తిరుగుతున్నాడు ఇదేనా పాలకులు చేయాల్సింది రక్షణ కల్పించాల్సింది ప్రజలకైతే రక్షణ ఎవరికి కల్పిస్తున్నారు దోపిడి రాజ్యం దొంగల రాజ్యం ఈ గూండా రాజ్యం చేస్తున్న ఈ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కల్పిస్తున్నారు రక్షణ పోలీసులను పనోల్లగా వాడుకుంటున్నారు ఎవరికి కల్పిస్తున్నారు రక్షణ ఎవరికి ఉంది రక్షణ ఈరోజు మహిళలకు అసలు రక్షణ లేదు గౌరవం లేదు అసలు విలువే లేదు ఎక్కడికి పొద్దున ఒక పేపర్లో చూసాం ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారని అంతకు ముందు మూడు రోజుల కింద చూసాం టీఆర్ఎస్ పార్టీ నాయకుల వల్ల ఒక తల్లి ఒక కొడుకు పెట్రోల్ పోసుకొని ఒళ్ళు దహనం చేసుకున్నారు అని ఎంత దారుణాలు జరుగుతున్నాయి ఇది రౌడీ రాజ్యం కాకపోతే ఏమిటి ఇది తాలిబాన్ల రాజ్యం కాకపోతే ఏమిటి ఇదేమన్నా ప్రజాస్వామ్యం లాగుందా ప్రజలు బ్రతికే రాజ్యం లాగుందా ఎక్కడ చూసినా రౌడీయిజమే ఎక్కడ చూసినా గుండాయిజమే ఎక్కడ చూసినా దోపిడీయే ఏది చూసినా లంచమే